మిత్రులకు నమస్కారం అబ్రహం వీరవల్లి గారు వేదాల సారాంశం యేసుక్రీస్తు మాత్రమే మిత్రమా అంటున్నారు అయ్యా వీరవల్లి గారు నేను ఇంకా మీ వీడియో చూడలేదు ఈ తమ్మునేళ్ళు చూసి ఉప్పొంగిపోయాను నా మనసు ఉవ్విళ్ళూరుతుంది ఎప్పుడెప్పుడు నా డౌట్లు తీర్చుకుందామా అని అయ్యా వీరవల్లి గారు బైబిల్లో ఒక వాక్యం ఉందండి ఆది అందు వాక్యము ఉండెను వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను దీని అర్థం ఏమిటి అంటే బైబిల్లోని ప్రతి వాక్యము దేవుడే గట్టిగా మాట్లాడితే బైబిల్ మొత్తం దేవుడే మన దగ్గర దేవుడు అంటే యేసుక్రీస్తుల వారు అంటే యేసుక్రీస్తుల వారే బైబిల్ బైబిలే ఏసుక్రీస్తుల వారు అంటే మీ మాట ప్రకారం వేదాల సారాంశం బైబిలే అంటే బైబిల్లో ఉన్న ప్రతి వాక్యం వేదాలలో ఉన్నట్టే అంటే కోపం వస్తే తల్లులందరినీ కొడుకుల దగ్గర పడుకో పెట్టచ్చు అని వేదం చెబుతుందా తండ్రి కూతుళ్ళతో పడుకొని పిల్లల్ని కనొచ్చు అని వేదం చెబుతుందా కోడలతో మామ పడుకొని పిల్లని కనవచ్చు అని వేదం చెబుతుందా చెల్లితో పడుకొని అన్న పిల్లల్ని కనవచ్చు వేదం చెబుతుందా ఏదో నోటి మాటగా అంటే కాదండి వీరవల్లి గారు తల్లితోటి చెల్లితోటి అక్కతోటి కోడలితోటి వదినతోటి కూతురుతోటి ఇంకెవరిన ఉన్నారా వాళ్ళు పని మనుషులు ఇలాంటి స్త్రీలతో పడుకొని పిల్లల్ని కనవచ్చు అని చెబుతున్న వేద మంత్రాలను చందస్సు వాటి దేవత సహితంగా మీరు చూపించాలి చూపించగలరు మీరు ఇంత క్లియర్గా పోస్టర్ పెట్టారు అంటే నిజంగానే అటువంటి వేద మంత్రాల్లో ఉంటాయి ఆ వేద మంత్రాలను కొద్దిగా మీరు మాకు చూపించాలి దాని మీద మనం డిస్కస్ చేసుకుందాం మీరు అలా చూపించలేకపోతే గనక నాకు తెలుసు అనుకోండి మీరు చూపిస్తారు కానీ ఒకవేళ అటువంటి మంత్రాలను అక్కడ చూపించలేకపోతే గనక మీరు పచ్చి అబద్ధాలు ఆడినట్టు అలాగే మేరమ్మ దాన్ని పోయే ఎవరితో వ్యభిచరించి ఏ సయ్యను కన్నట్టుగాను మీరు అన్నట్టుగా భావించవలసి వస్తుంది మీరు అంగీకరించవలసి వస్తుంది అఫ్కోర్స్ మీరమ్మ వేశ్య కాదు అని మీరు నిరూపించగలరు దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాను నమస్కారం మతోన్మాదంపై రాంబాణం